నమస్తే వెల్కమ్ టు యోయోటీవీ టైమ్ టు టాక్ నేను మీ విజేత ఈరోజు టైమ్ టు టాక్లో నాతో పాటు ఉన్నారు ఎఫ్టీవీ ఫౌండర్ అండ్ సీఈఓ ఉదయనందన్ రెడ్డి గారు ఎఫ్టీవీని ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది ఎలా స్టార్ట్ చేశారు ఎలా సక్సెస్ కాగలిగారు వీటితో పాటు ఇంకా చాలా విషయాలు ఉదయనందన్ గారితో మాట్లాడదాం నమస్తే అండి ఉదయ గారు నమస్కారం ఎలా బాగున్నాను టీవీ ప్రేక్షకులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారంలో థ్యాంక్ యూ అండి అండ్ అడ్వాన్స్ హ్యాపీ సంక్రాంతి థ్యాంక్ యూ అండి సో ఉదయ్ గారు మిమ్మల్ని అంటే మీ గురించి సెర్చ్ చేసినప్పుడు లేకపోతే మీ స్పీచ్లు మీ ఇంటర్వ్యూస్ నేను చూసినప్పుడు కూడా ఎఫ్టీవీ సీఈఓగా తెలుసు బట్ కానీ మీరు చేసే ప్రజాసేవా కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయి అనేది చాలా తక్కువ మందికే తెలుసు అవన్నీ కూడా ఇవాళ చాలామందికి పరిచయం చేయబోతున్నాం కాబట్టి ఆ ప్రజాసేవా కార్యక్రమాలు ముందు ముందు మాట్లాడుకుందాం ముందు మనం ఎఫ్టీవీ గురించి మాట్లాడుకోవాలి అంటే ఎఫ్టీవీ రెండు వేల ఏడులో ప్రారంభించారు సో రెండు వేల ఏడులో అసలు ఎవరికి కూడా టెక్నాలజీ గురించి అంతగా తెలియని పరిస్థితి అలాంటి టైంలో మీకు ఎఫ్టీవీ ఆలోచన ఎందుకు వచ్చింది ఎలా వచ్చింది ఎలా స్టార్ట్ చేశారు అసలు అయితే నేను మొత్తం టెలికామ్ గ్రూప్లో పనిచేసిన సీమెన్స్ ఫస్ట్ డిజిటల్ టెలిఫోన్ ఎక్స్చేంజెస్ ఢిల్లీలో పనిచేసాను తర్వాత నాటెల్ నెట్వర్క్స్ అని టెలికామ్ వైర్లెస్ నెట్వర్క్స్ ఆప్టికల్ నెట్వర్క్స్ అంటే ఒక ఫిఫ్టీ కంట్రీస్లో పనిచేసినాను డిజిటల్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ వైర్లెస్ నెట్వర్క్స్ సో అలా సింగపూర్లో ఉన్నాను ఏషియా పెసిఫిక్ సపోర్ట్ చేస్తూ ఆస్ట్రేలియా మలేషియా లాస్ట్లో ట్రినిడాడ్ అండ్ టొబాగో కెరీబియన్ సో అక్కడ కూడా నలభై ఆరు శాతము ఇండియన్స్ మనోళ్ళు బాలీవుడ్ అంటే చాలా ఇష్టం అన్నట్టు ఆ టైంలోనే టూ థౌజండ్ ఫైవ్లో నేను వైర్లెస్ నెట్వర్క్స్ ఈ డేటా నెట్వర్క్స్ డిప్లాయ్ చేశాను ఏది కెరీబియన్లో ట్రెనిడాంటోబాగ్లో అప్పుడు ఒక మొబైల్ టీవీ ఇంప్లిమెంట్ చేశామన్న టూ థౌజండ్ ఫైవ్లో సో అలా ఐడియా అరే ఇంతమంది మన భారతీయులు ఈ అమెరికాలో కూడా ఒకటే ఛానల్ వచ్చేది ఐ థింక్ జెమినీ అనుకుంటా అంతే ఆ టైంలో అది కూడా శాటిలైట్ ద్వారా సో ఇట్లా ఎన్నో కంట్రీస్లో మన భారతీయులు ఇంటర్నెట్ ఈ టీవీ ఛానల్స్ వస్తలేవు కంటెంట్ వస్తలేదని చెప్పి ఈ ఎప్ టీవీ అనే ప్లాన్తోని స్టార్ట్ చేసిన టూ థౌసండ్ సెవెన్లో బికాస్ నేను టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన కాబట్టి వైర్లెస్ నెట్వర్క్స్ ఆప్టికల్ ఈ నాటెల్లో డిప్లాయ్ చేసిన అప్పుడు ఐడియా ఉండే అప్పటికే ఇంటర్నెట్ ఈజ్ ద ఫ్యూచర్ అనేది అట్లా టూ థౌజండ్ సెవెన్లో స్టార్ట్ చేసినాం సో మీరు ఇన్ని దేశాల్లో టెలికామ్కి సంబంధించి వర్క్ చేసినప్పుడు అంటే చిన్నప్పటి నుంచి కూడా మీకు ఇలాంటివి ఇంట్రెస్ట్ చదువుకునేటప్పటి నుంచే టెక్నాలజీ గురించి కానీ లేకపోతే మిగతా వాళ్ళు అప్పటికే ఏంటంటే చాలామంది పోలీస్ అవ్వాలని లాయర్ అవ్వాలని ఇలాంటి గోల్స్ పెట్టుకుంటారు మీరు టెక్నాలజీ సైడ్ వచ్చారు దీంట్కి వచ్చారు అంటే చిన్నప్పటి నుంచే దీని మీద ఒక ఐడియా ఉండేనా లేదు యాక్చువల్లీ ఇట్స్ డిఫరెంట్ నేను చదువుకుంటే అంత వరంగల్ ఇంటర్మీడియట్ వరకు సో అప్పుడు బిట్స్ పిల్లాని ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఆప్షన్స్ ఉండే ఆంధ్ర ఆంధ్రాలో అప్పుడు తెలంగాణ సో నేను డీసీ ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యాక్చువల్లీ సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుదామని సో ఫైనల్ ఇయర్లో నైన్టీన్ నైంటీ త్రీలో అప్పుడే పివి నరసింహారావు గారు ఎకనామిక్ రిఫార్మ్ స్టార్ట్ అయినప్పుడు మల్టీనేషనల్స్ క్యాంపస్ ఇంటర్వ్యూస్కి రావటం వెరీ రేర్ అనేది ఒక డ్రీమ్ జాబ్ లేకుండా ఆ టైంలో సో మొత్తం నార్త్ ఇండియాలో ఐఐటీస్ బిట్స్ పిల్లాని ఆర్ఈసీస్ అంతా కలిపి ఒక నలుగురు ఐదుగురు సెలెక్ట్ అయినాం సో అట్లా సీమెంట్స్లో జాయిన్ అయ్యి ఒక వన్ ఇయర్ తర్వాత వచ్చి మళ్ళీ సివిల్స్ ప్రిపేర్ అవుదాం అనుకున్నా కానీ అట్లనే కంటిన్యూ అయిపోయింది జర్నీ అంతే సో అంటే మీరు మాట్లాడేటప్పుడు పెద్దయా ఇది చేయాలి అది చేయాలి దాంట్లో మీకు ఎవరైనా సజెషన్స్ ఇచ్చారా లేకపోతే మీ ఓన్ వేలోనే దీంట్లోకి వచ్చేసారా అంటే యాక్చువల్లీ దిర్ ఆర్ టూ ఇన్స్పిరేషన్స్ ఓకే అండ్ అఫ్ కోర్స్ త్రీ ఐ వుడ్ సే వన్ మై గ్రాండ్ ఫాదర్ సుధాకర్ రెడ్డి గారు వీణవంక యాక్చువల్లీ తెలంగాణలో ఒక ఆదర్శ గ్రామం అంటే వినవంక ఫస్ట్ నైన్టీన్ సిక్స్టీస్లోనే మాకు గ్రామానికి రోడ్సు సివిల్ హాస్పిటల్ టెలిఫోన్ ఎక్స్చేంజ్ ఒక చిన్న గ్రామం బస్సెస్ ఒక ముగ్గురు ముఖ్యమంత్రులను హోస్ట్ చేసి అట్లా ఒక దూరదృష్టి అంటే బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎడ్యుకేషన్ సివిల్ హాస్పిటల్ రోడ్స్ టెలిఫోన్ ఎక్స్ అంటే ఒక సిక్స్టీస్లో ఇప్పుడు చేయటం గొప్ప కాదు కానీ నైన్టీన్ సిక్స్టీస్లోనే అదొకటి పెద్ద విజనరీ దట్ ఇన్స్పిరేషన్ ఈజ్ దేర్ అన్నట్టు సెకండ్ మా ట్యూషన్ సార్ జగన్మోహన్ రెడ్డి సార్ అని మేము వరంగల్ హన్మకొండలు చదువుకున్నప్పుడు ఆ సార్ దగ్గర డిసిప్లిన్ అనేది అంటే ఒక ఫార్టీ ఫైవ్ స్టూడెంట్సే తీసుకుంటారు అత సార్ ఆ లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఇంటర్మీడియట్లో ఒక ఐదు నిమిషాలు లేట్ వచ్చినా కథ మనం ఇంటికి వెళ్ళిపోవాల్సిందేగా టూ త్రీ డేస్ వెళ్ళకుంటే తీసేస్తాడు అండ్ థర్డ్ థింగ్ హీ విల్ నాట్ లిజన్ టు ఎనీబడి కలెక్టర్ కాదు ఐపీఎస్ కాదు ఐఏఎస్ కాదు సీఎం కూడా ఆ ఎథిక్స్ ఇంటిగ్రిటీ వాల్యూ సిస్టమ్స్ ఈ ఈ జగన్మోహన్ రెడ్డి సార్ గారు బాగా దట్ డాస్టిక్ చేంజ్ అది ఒకటి ఇక కమింగ్ టు మా పేరెంట్స్ దో మై గ్రాండ్ ఫాదర్ వాజ్ బిగ్ ఇన్ దోస్ డేస్ మా పేరెంట్స్కి వచ్చేసరికి వి లివ్డ్ ఎ వెరీ సింపుల్ మిడిల్ క్లాస్ ఫోకస్ ఎడ్యుకేషన్ మీద మా సిస్టర్ ఫస్ట్ ఇంజనీరింగ్ సీట్ రావడమే మా ఫ్యామిలీనే ఫస్ట్ మెడి మెరిట్లో దాని మీద ప్రెజర్ పడ్డది అప్పుడు నేను నేను కూడా చదువుకుని ఐ వాజ్ డిస్ట్రిక్ట్ యాంకర్ అండ్ ఢిల్లీ కాలేజ్ ఇంజనీర్ వెళ్ళాను మా తమ్ముడు ఈ వాజ్ ఢిల్లీలో ఈ వాజ్ ఇన్ టు టాపర్ అతను కూడా డాక్టర్ ఫ్రమ్ ఢిల్లీ యూనివర్సిటీ అట్లా ఈ మూడు ఇన్స్పిరేషన్స్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ మై లైఫ్ సో అట్లా మీదే యాక్చువల్లీ కరీంనగర్ వేడవంక గ్రామంలో పుట్టారు బట్ స్కూలింగ్ అంతా కూడా హనుమకొండ అక్కడ నుంచి సో ఫ్యామిలీ విషయాలు చెప్పాలంటే మీ తల్లిదండ్రుల గురించి అండ్ ఆల్రెడీ చెప్పారు మీ సిస్టర్ ఉన్నారు మీ బ్రదర్ ఉన్నారు వాళ్ళ నుంచి ఎలాంటి ఇన్స్పిరేషన్ ఉంది ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు ఎందుకంటే మీ కుటుంబం గురించి తెలుసుకోవాలని ఆసక్తి కూడా ఉంది కాబట్టి చాలామందికి మా మదర్ ఈజ్ అన్ ఇంగ్లీష్ లెక్చరర్ మా ఫాదర్ అగ్రికల్చర్ అట్లా వాళ్ళు బాగా సపోర్ట్ ఇచ్చారు అంటే ఎడ్యుకేషన్ వాజ్ అ ఫోకస్ ఉండే మా టైంలో స్కూల్ టైంలో టుడే ఇవాళ ఈ సిచ్యువేషన్లో ఉన్నామంటే ఎడ్యుకేషన్ చేయబట్టే సో అదొక మై మై ఫాదర్ అంటే ఫైవ్ సిక్స్ ఐదు అని పోయారు బట్ విజ్ ఆల్సో వెరీ ఇన్స్పిరేషనల్ సపోర్ట్ ఫర్ అస్ కమింగ్ టు మై బ్రదర్ ఈజ్ ఇన్ టాలెస్ ఈజ్ ఎ డాక్టర్ మా సిస్టర్ ఎఫ్టీవీలో షివర్గ్ని అమెరికాలో వచ్చిపోవము నాకు కొంచెం ఎఫ్టీవీకి కెల్పు వచ్చినప్పుడు కేమ్ అండ్ జాయింట్ ఇంకా ఇప్పటికి కూడా ఎఫ్టీవీలో షీజ్ వర్కింగ్ సో ఎక్స్పెక్ట్ చేశారా వేణువంక గ్రామంలో పుట్టిన ఉదయనందన్ రెడ్డి గారు ఇప్పుడు డిజిటల్ రంగాన్ని శాసించేద స్థాయికి వస్తారని అమెరికాలో ఇన్ని బిజినెస్లు స్టార్ట్ చేస్తూ అండ్ ఇక్కడ కూడా ప్రజాసేవలు చేస్తూ ఈ స్థాయిలో ఉంటారు అని ఎక్స్పెక్ట్ చేశారు ఎప్పుడైనా లేదు యాక్చువల్లీ చేయలే అంటే మెయిన్లీ బట్ సర్వీస్ ఓరియంటెడ్ అయితే ఉండే చిన్నప్పటి నుంచి అంటే నేను సివిల్ సర్వీస్ ప్రిపేర్ అయ్యి మా ఊరికి మా మా ప్రజలకి చేయాలన్నది అదే అదే స్టాండర్డ్ అది ఎప్పటికి ఉండే ఈ ఈ రూట్లో ఎక్స్పెక్ట్ చేయలే సో ప్రజాసేవ చేయాలనేది చిన్నప్పటి నుంచి కూడా మీ తాతగారి నుంచి మీ నాన్నగారి నుంచి మీకు వచ్చింది కాబట్టి మీరు ఒక ట్రస్ట్ ద్వారా అలాగే ఛారిటీలు ఇవన్నీ కూడా చేసి ప్రజాసేవా కార్యక్రమాలు చేస్తున్నారు కాబట్టి వాటి త్రూ ఏమేం చేస్తున్నారు ఎందుకంటే మీ నుంచి చాలామంది సహాయం ఆశించే వాళ్ళు ఉంటారు చాలామంది తెలియని వాళ్ళు ఉంటారు అంటే మీ దగ్గరకు వస్తే ఎలాంటి సహాయం పొందవచ్చు అనేది తెలియాలి అంటే ఆ ట్రస్ట్ నుంచి ఆ ఛారిటీ నుంచి ఎలాంటి హెల్ప్ వాళ్ళకి వెళ్తుంది అనేది సో ఫస్ట్ ఏంటంటే ఐ వాజ్ నేను మేరీ నేను చాలా ఫోకస్ ఎడ్యుకేషన్ మీద ఉంటే అయితే బేసిక్ స్కిల్స్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ ఉంటే మనకు స్కిల్ సెట్స్ వస్తాయి కాబట్టి ఒక మండల్ లెవెల్ కంప్యూటర్ సెంటర్ పెట్టినాను ఒక టూ ఇయర్స్ అది కష్టం హార్డ్ ఎందుకంటే మీరు ఎందుకు పైసలు వేస్ట్ చేసుకుంటున్నారో ఇది నడుస్తుందా నడవదా అన్న కానీ పట్టుదలతో ఇంటర్నెట్ పెట్టించి యూపీఎస్ పెట్టించి ఫిఫ్టీ సెంటర్స్ ఫిఫ్టీ కంప్యూటర్స్ ఇచ్చి అక్కడ మండల్ లెవెల్ ఎనీబడి ఎనీ స్టూడెంట్ వచ్చి చదువుకునే స్కిల్స్ నేర్చుకునేటట్టు అదొకటి చేశాను దాంతోటి వాళ్ళకు ఎక్కడికి వెళ్ళినా అవకాశాలు కంప్యూటర్స్ స్కిల్స్ ఉన్నాయా అంటే అదొక అడ్వాంటేజ్ దెన్ ఐ ఆల్సో స్టార్టెడ్ స్కాలర్షిప్స్ స్కాలర్షిప్స్ ఇన్ మై విలేజ్ ఒక రెండు వందల మందికి నెలకు వెయ్యి రూపాయలు ఇస్తాను బట్ అది అది కాదు కన్సెప్ట్ నా కన్సెప్ట్ ఏంటంటే ఏజ్ చేసినా అది స్కేలబుల్ ఉండాలి అంటే ఇప్పుడు సో బ్రైట్ లైఫ్ డాట్ ఆర్ అని వీర్ ఆల్మోస్ట్ దేర్ ఇప్పుడు నాకు ఎఫ్టీవీ ద్వారా ఎన్ఆర్ఐ స్కిచ్ రీచ్ అవుతారు చాలామందికి రైట్ సో అక్కడ ఉన్న వాళ్ళకు కూడా మాకు మా ఊరు పిల్లలకు హెల్ప్ చేయాలి మా ఊరు అడాప్ట్ చేసుకోవాలి అందరికి ఉంటుంది కానీ ఒక ప్లాట్ఫామ్ లేదు వాళ్ళకు సో నేను ఏం చేశానంటే ఈ బ్రైట్ లైఫ్ డాట్ ఆర్గాని బిల్డ్ చేస్తున్నాం కొంచెం టైం తక్కువ ఉంది కానీ బట్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ ఇన్ అ స్కేల్ సో ఇక్కడున్న ఏ ఎకనామికలీ బ్యాక్వర్డ్ స్టూడెంట్ అయినా గ్రామీణ ప్రాంతాల్లో కానీ ఎక్కడైనా కానీ వారు అప్లై చేసుకోవచ్చు నేను నాకు తల్లిదండ్రులు లేరు కనో ఎకనామికలీ బ్యాక్వర్డ్ అలా ఉన్న వాళ్ళందరి కిట్స్ అప్లై చేసుకోవచ్చు అక్కడున్న వాళ్ళు ఎన్ఆర్ఐస్ చూసి వాళ్ళు అడాప్ట్ చేసుకోవచ్చు అడాప్ట్ చేసుకొని మంత్లీ పే చేస్తే డైరెక్ట్ వెళ్ళి వాళ్ళ బ్యాంక్లో పడేట మధ్యలో ఏ ప్రాబ్లమ్స్ లేకుండా సో దట్ ఐఎమ్ బిల్డింగ్ బ్రైట్ లైఫ్ డాట్ ఆర్ అట్లా ఒక ప్లాట్ఫామ్ బిల్డ్ చేస్తున్నాం సో దట్ ఇట్ కెన్ స్కేల్ టు మిలియన్స్ నాట్ జస్ట్ వీణవాంకే కాకుండా అటువంటి ఆలోచన ఇంకోటి చేశాను అంటే దిస్ వెరీ ఇంపార్టెంట్ కోవిడ్ ద్వారా మనం అందరం ఎన్నో నేర్చుకున్నాం సఫర్ అయినాము నేర్చుకున్నాము కూడా అంటే నేర్చుకున్నాము అంటే ఎక్కడైనా ఉండి పని చేయగలం రైట్ సో ఇప్పుడు మనం ఐటీ జాబ్స్ ఉన్నాయి అన్నీ హైదరాబాద్లో హైదరాబాద్లో మనము చేసినా చేయకున్నా గ్రోత్ వస్తూనే ఉంటాయి ఆల్రెడీ కంపెనీ స్టార్ట్ అయినాయి కాకపోతే మన టియర్ టూ సిటీస్ ఉన్నాయి వరంగల్ కరీంనగర్ ఇట్లా తెలంగాణలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నా కానీ జాబ్స్ లేవు సో నేనేం చేసిన ఇంకో స్టెప్ తీసుకెళ్ళి మా ఊర్లోనే వీణవంకలోనే ఐ క్రియేటెడ్ ఏ మోడల్ ఆ స్కిల్స్ తగ్గట్టు ఐ క్రియేటెడ్ జాబ్స్ దే ఒక సిక్స్టీ సెవెంటీ జాబ్స్ వాళ్ళు వస్తారు లో స్కిల్స్ డేటా ఎంట్రీ బట్ మహిళలు అందులో సిక్స్టీ పర్సెంట్ మహిళలు దే ఆర్ సో హ్యాపీ అంటే యాక్చువల్లీ వాళ్ళు మంచిగా ఆఫీస్కి వెళ్ళి పని చేసుకొని అందులో ఏం కావాలి వాళ్ళకి ఇంటర్నెట్ కావాలి యూపీఎస్ కావాలి అండ్ ప్రపంచానికి వర్క్ చేస్తున్నారు ఎఫ్టీవీ అండ్ టూ త్రూ సో ఈ మోడల్ ఒక గ్రామంలోనే నడిచినప్పుడు మనం టూ సిటీస్లో ఎందుకు నడపలేం ఇది ప్రతి ఎంటర్ప్రీనర్కి ఒక మోడల్ ఇప్పుడు ఎంతో మందికి ఒక ఇది అవుతుందో ఎట్లా అనేది ఒకటి ఉంటుంది కదా ఇది మనం చేసి చూపెట్టిన ఇది నడుస్తుంది ఇప్పుడు మీరు ఎప్పుడైనా చూ వెళ్ళి చూడొచ్చు దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ ఉమెన్ అంటే పాపం తల్లి తల్లిదండ్రులు లేకను భర్త చనిపోయి ఏదో ఒక ఇష్యూస్ వాళ్ళు సిటీకి సిటీకి వచ్చి అంత ఖర్చు పెట్టుకొని జాబ్స్ లేకుండా ఊర్లోనే తల్లిదండ్రులతో వండుకుంటూ జాబ్ చేయటం అదొక పెద్ద విన్నోవేర్ అండ్ దిస్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఐమ్ మోర్ ఇంట్రెస్టెడ్ అంటే నాట్ జస్ట్ ఒక వీణవంక గ్రామమే అని కాదు కానీ ఇదొక మోడల్గా క్రియేట్ చేస్తే వేరే ఎంటర్ప్రినర్స్ కూడా అవకాశం ఉంటుంది మేము కూడా చేద్దాం మా ఊర్లలో అనేది సో ఏ బిజినెస్లో అయినా బిజినెస్ అనే కాదు లేదా మీరు చేసే ఈ కార్యక్రమాల్లో కానివ్వండి ఎక్కడైనా కూడా అంత ఈజీ అయితే కాదు స్టార్ట్ చేయంగానే ఓ అందరు వచ్చేసి చేయటం కానీ లేకపోతే బిజినెస్లో సక్సెస్ అవ్వటం అంత ఈజీ కాదు ఎన్నో హడల్స్ ఉంటాయి ఆటపోట్లు ఉంటాయి ఓడిదొడుకులు ఉంటాయి అవన్నిటిని తట్టుకొని ఈరోజు ఈ స్టేజ్కి వచ్చారు కాబట్టి స్టార్టింగ్లో ఇనిషియల్ స్టేజ్లో ఎలాంటి వాళ్ళ సిచ్యుయేషన్స్ ఫేస్ చేశారు చాలా కష్టపడ్డావు యాక్చువల్లీ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంటర్నెట్లో టీవీ ఎట్లా వస్తుంది ఈ క్వశ్చన్స్ ఆన్సర్స్ రెండి వెళ్ళిపోయినాయి టూ థౌజండ్ సెవెన్ టు నైన్ టూ ఇయర్స్లో యాక్చువల్లీ మాకు ఒకటి రెండే రెండో మూడు ఛానల్ ఉండే టీవీ నైన్ ఒకటి మా టీవీ ఐ థింక్ ఇదే సో చాలా మందికి ఎడ్యుకేట్ చేయటంలో చాలా కష్టమైంది కంటెంట్ ఓనర్స్కి అది అర్థం చేయడానికి మనకు చాలా టైం పడుతుంది జనాలకు అర్థం చేయించడానికి ఎందుకంటే మనకు రైట్స్ ఇప్పుడు ఈ స్టార్ నెట్వర్క్ కానీ జీ అండ్ సోనీ వీళ్ళందరికీ ఇంటర్నెట్ ద్వారా టీవీ ఛానల్స్ వచ్చాడు ఏంటి ఆ కన్సెప్ట్ అర్థం చేసే వరకు మనకు రెండేళ్ళు పట్టింది అట్లా బాగా కష్టపడాల్సి వచ్చింది ఫస్ట్ ఇనిషియల్లో బట్ మనకు ఫస్ట్ ఇన్ ద మార్కెట్ వేసరికి మనం సస్టైన్ కాగలిగినాం కానీ ఇప్పుడున్న ఇంకో బెస్ట్ బిగ్ ఛాలెంజ్ విఆర్ ఫేసింగ్ ఏంటంటే అంటే ఇండస్ట్రీ మొత్తం అవుట్ సైడ్ ఇండియాలో మొత్తం పైరసే తొంభై ఐదు శాతం సో అదొక పెద్ద ఛాలెంజ్ ఆర్ ఫేసింగ్ అదర్వైజ్ ఇట్స్ అ లాంగ్ జర్నీ హార్డ్ జర్నీ టీం కూడా అందరూ కూడా మొదటి నుంచి జాయిన్ మెయిన్ టీం అంతా మాతోనే ఉన్నారు ఇప్పటికీ డెఫినెట్గా టీం సపోర్ట్ చాలా అవసరం ఎందుకంటే మీరు సరే ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పటికీ రకరకాల పనుల మీద ఇవన్నీ తిరుగుతున్నప్పుడు వాళ్ళు ఇక్కడి నుండి కష్టపడి పని చేస్తే కానీ అందరి టీం వర్క్తోనే ఇదంతా వాళ్ళ సపోర్టే సపోర్ట్ బాల్ డెఫినెట్లీ సో మీరు ఓటీటీలో కూడా ఎంటర్ అవుతున్నారు ఆల్రెడీ ఇప్పటికే దానికి సంబంధించిన కార్యక్రమాలన్నీ పూర్తయ్యాయని కూడా విన్నాను కాబట్టి సో ఓటీటీకి సంబంధించి ఏం చేయదలుచుకున్నారు ఇప్పుడు ఇప్పుడు ఎఫ్టీవీస్ అండ్ ఓటీటీ ఓన్లీ రైట్ ఇంటర్నేషనల్ ఈజ్ ఓటీటీ ఓవర్ ద ఓవర్ ఓటీటీ అంటే ఓవర్ ద టాప్ ఓవర్ పబ్లిక్ ఇంటర్నెట్ సో మనం ఎఫ్టీవీ ఓటీటీ బట్ ఇక్కడ ఇండియాకి వచ్చేసరికి ఇప్పుడు ఏం చేసామంటే మీరు జీ ఫైవ్ సోనీ లివ్ హాట్స్టార్ ఇవన్నీ సబ్స్క్రైబ్ చేసుకుని ఇండిపెండెంట్గా అవసరం లేదు మీకు ఎఫ్టీవీ స్కోప్ వీడియో ద్వారా అన్నీ వచ్చేస్తాయి అంటే దిస్ ఈస్ ద ఫ్యూచర్ ఆఫ్ టీవీ వెనకట మనము ఎలా అయితే అన్ని టీవీ ఛానల్స్ పెట్టి కేబుల్ శాటిలైట్ ఎట్లనో ఫ్యూచర్ ఎట్లుంటుందంటే అన్ని ఓటీటీలు కలిపి ఒక ఓటీటీ సూపర్ ఓటీటీ సో ఇప్పుడు జియో టీవీ ఉంది ఇది స్కోప్ వీడియో ఒకటి అట్లా నేను మీకు మంచిగా ఈ ఒకసారి మీరు అందరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నారనుకోండి మీకు కేబుల్ డీటెయిల్స్గా ఐ థింక్ ఇది మీకు క్యాచ్ అప్ ఉంటుంది మిస్ అయితే కంటెంట్ సెవెన్ డేస్ వరకు ఉంటుంది కంటెంట్ ఇప్పుడే డిస్కవరీ ప్రాబ్లం ఉండదు ఈ మూవీ జీ సోనీవల్ వస్తుందా జీ ఫైల్ వస్తుందా అలా కాకుండా యూ కెన్ క్లిక్ అండ్ వాచ్ సో విఆర్ ఇప్పుడు ఇప్పుడు యాక్ట్ మన హైదరాబాద్లో మా ప్లాట్ఫామ్ బిఎస్ఎన్ఎల్ కూడా మా ప్లాట్ఫామ్ సో దీంట్లో కాంపిటీషన్ కూడా ఎక్కువే ఉంది ఎందుకంటే రోజుకు ఒక ఓటీటీ వస్తుంది కాబట్టి ఆ కాంపిటీషన్స్ ని తట్టుకొని మనం సక్సెస్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ సో దానికి సంబంధించి ఎలాంటి ఎక్సర్సైజ్ చేస్తున్నారు అంటే కాంపిటీషన్ సూపర్ యాప్ సూపర్ అగ్రిగేటర్ లో సూపర్ యాప్ లో జియో ఉన్నారు ఎయిర్టెల్ ఉన్నారు అంటే ఒక స్కేల్ అయితే మేము ముగ్గురమే ఇప్పుడు అంటే ఒక స్కేల్ పెద్ద స్కేల్ వచ్చి చిన్న చిన్న స్టార్టప్స్ ఉండొచ్చు కానీ టాటప్లే ఆఫ్ కోర్స్ ఇంకా వేరే వాళ్ళకి కూడా మనం టెక్నాలజీ ఇస్తున్నాం ఇప్పుడు డిష్ టీవీ వాచ్ అని ఉంది దానికి మనం టెక్నాలజీ ఇస్తున్నాం అట్లా చాలామంది ఏంటంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత లేదు ఇలాంటి వాటిలో వచ్చిన తర్వాత సక్సెస్ అయిన తర్వాత ఓకే ఇంకా రిలాక్స్ అవుతారు సరే మన సక్సెస్ అయింది కదా దీన్ని ఇలానే కంటిన్యూ చేసుకుందాము అంటారు బట్ మీరు అలా రిలాక్స్ అవ్వకుండా ఇంకా అప్గ్రేడ్ అవుతూ టెక్నాలజీ ఏదైతే చేసుకుంటూ వస్తున్నారు ఇంప్రూవ్ చేసుకుంటూ వస్తున్నారు దానికి తగ్గట్టు మీరు కూడా మారుతున్నారు కొత్త కొత్త చేసుకుంటూ వస్తున్నారు సో ఎలా వచ్చింది అది మీకు అంటే టెక్నాలజీలో మనం ముందుండకుంటే గుర్తుంది కదా సెవెంటీ ఫైవ్ సింబియన్ ఆపరేటింగ్ సిస్టమ్ అని ఉండేది ఇండియాలో డెబ్బై శాతం ఇప్పుడు ఎక్కడ లేదు సో కొంచెమైనా మనం టెక్నాలజీలో బ్యాక్ అయితే వెళ్ళిపోతాం ఎక్కడికో సో వీ ఆల్వేస్ హ్యావ్ టు థింక్ హెట్ సో ఈ బిజినెస్లో చేసుకుంటున్న ఉదయ్ గారు అలాగే ఏదైతే మీరు కొన్ని హెల్ప్ అవి చేస్తున్నారు ఆ కార్యక్రమాలు చేస్తున్న ఉదయ్ గారికి రాజకీయాల మీద కూడా ఇంట్రెస్ట్ ఉంది సో త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నారు అనే ఒక వార్తలు కూడా వినిపిస్తున్నాయి కాబట్టి ఆఫ్కోర్స్ మీ ఇలాంటి వాళ్ళు రాజకీయాల్లోకి రావాలి ఎందుకంటే ఇంకెక్కువ మందికి సేవా కార్యక్రమాలు అందుతాయి కాబట్టి చాలా మందికి మీరు వస్తే బాగుంటుంది అని ఉంటుంది బట్ మీకు కూడా ఆలోచన ఉంది అనేది విన్నాను కాబట్టి ఆలోచన కరెక్ట్ అయినా నిజమైనా వస్తున్నాయి నేను ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచే లో ఉన్న ఇండియన్ పాస్పోర్ట్ పెట్టుకొని ఉన్నాను అది ఎప్పుడు ఎవ్రీ ఫైవ్ ఇయర్స్ పోస్ట్ పోన్ అవుతూ వస్తుంది మొదటి నుంచి ఇంట్రెస్ట్ ఎందుకంటే సివిల్ సర్వీసెస్ వెళ్ళలేదు కాబట్టి ఇంకో రూట్ ప్రజాసేవ పాలిటిక్స్ త్రూ అని అనుకొని అలానే నడుస్తుంది కానీ ఎంటర్ప్రినర్షిప్ అయ్యాక దాని ద్వారా మన మనం ప్రైవేట్ ఈక్విటీ ఫండ్స్ ఉంటాయి అందరి దగ్గర ఇన్వెస్టర్స్ ఉంటారు కాబట్టి ఆ బాధ్యతల వలన అవకాశాలు వచ్చినాయి కొన్ని పార్టీలు కూడా ఆఫర్ చేశారు ట్వంటీ ఫోర్టీన్లో చేశారు మొన్న లాస్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్తో కూడా చేశారు కనుక నేనే ఈ బాధ్యత వల్ల కొంచెం పోన్ చేయాల్సి వచ్చింది కానీ తప్పక ప్లాన్ అయితే ఉంది తప్పక ప్లాన్ ఉంది అని మీరు ఎప్పటిదో చెప్తున్నారు కానీ బట్ ఈసారి ఎలక్షన్స్లోనే మీరు రాబోతున్నారు ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో సరే కారణాలు ఏవైనా కూడా మీరెందుకు రాలేనని నాకు తెలియదు కానీ ఎంపీ ఎలక్షన్లకి పార్లమెంట్ ఎలక్షన్లో పోటీ చేయబోతున్నారు అనేది అయితే వినిపిస్తుంది నాకు నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం కరీంనగర్ నుంచి పోటీ చేయబోతున్నారు అని కూడా ఉంది కాబట్టి సో అదంతవరకు అయితే నేను యాక్చువల్గా ఆల్వేస్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్కే ఇంట్రెస్ట్ ఉండే ఎందుకు అంటే చెప్తాను నా ఎక్స్పీరియన్స్ ఢిల్లీలో ఉన్నాను గ్లోబల్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఫిఫ్టీ కంట్రీస్ టెక్నాలజీలో ఎడ్యుకేషన్ చేసినాము ఓటీటీ చేసినాము ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది కదా మనము కరీంనగర్ వరంగల్ అయితే మీకు వరంగల్ కరీంనగర్ ఎలా అంటే ఈ కంట్రీలో ఉన్న ఎవ్రీ ఆప్టికల్ ఫైబర్ నెట్వర్క్ ఇన్ ద కంట్రీ గోస్ త్రూ దీస్ కాజీపేట్ జంక్షన్ సో ఎప్పుడూ డెవలప్ కావాల్సిన వరంగల్ కరీంనగర్ కారిడర్ థియర్ టు సిటీస్కి ఎప్పుడు కావాలి సో నాకు ఆల్వేస్ నేను ఆ ప్రజల్ని రిప్రజెంట్ చేసి ఢిల్లీలో ఒక డేటా సెంటర్ డిజాస్టర్ రికవరీ ఫర్ ద కంట్రీ అంటే వరంగల్ కరీం కరీంనగర్ వరంగల్లో హాస్పిటల్స్ ఉన్నాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవ్రీ ట్రైన్ స్టాప్స్ ఇన్ ద కంట్రీ ఎవరీ ఫైబర్ గోస్ ఫెసిలిటీస్ ఉన్నాయి ఇంజనీరింగ్ కాలేజ్ అయినా కానీ అంతగా డెవలప్ కాలేదు అంటే కరీంనగర్ కొంచెం మంచిని డెవలప్ అయింది వరంగల్ కంటే ఎందుకంటే ఎస్ఆర్ఎస్పి మాకు వాటర్ అగ్రికల్చర్ వస్తుంది కాబట్టి బట్ ఓవరాల్ దిస్ లాట్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి సో నేను మొదటి నుంచి కూడా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అనే అనుకున్నాను అండ్ ఈసారి కరెక్ట్ టైమింగ్ ఉంది అందుకోసం వై బీజేపీ హెచ్ఓస్ బీజేపీ చెప్తున్నాను అంటే మాకు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో భారతదేశం ఎక్కడికో వెళ్ళింది మనం ప్రపంచంలో మేము ఏ కంట్రీకి వెళ్ళినా ఇప్పుడు భారతదేశాన్ని ఒక విధంగా చూ డిఫరెంట్గా చూస్తారు అంటే ఒక తలెత్తి చూసే సిచ్యుయేషన్ తీసుకొచ్చారు అదే కాకుండా ఇప్పుడు మీరు యూపీఐ పేమెంట్స్ కానీ కంట్రీలో ద వే కోవిడ్ ఎట్లా హ్యాండిల్ చేశారు ఆర్టికల్ త్రీ సెవెంటీ అంటే నేను గుల్మార్గ్ ఉండిని బురన్వానీ చనిపోయినప్పుడు సో ఐ నో ఎగ్జాక్ట్లీ జమ్మూ కాశ్మీర్ సిచ్యువేషన్ అప్పుడు అటువంటి సిచ్యువేషన్ ఇవాళ ఎవ్వరికైనా ఏ ఫ్యామిలీకైనా మంచి చదువు మంచి ఆరోగ్యం మంచి ఉపాధి కావాల్సిన ప్రతి ఒక్కరు ఆలోచిస్తారు ఇవాళ ఆర్టికల్ సిక్స్ సెవెంటీ చేసిన తర్వాత భారతీయ జనతా పార్టీ అక్కడ ఏం ఎటువంటి డెవలప్మెంట్ టూరిజం ఈజ్ బ్యాక్ టు నార్మల్ ప్రజలు అలా కాకుండా ఇప్పుడు నార్త్ ఈస్ట్ మేము ఢిల్లీ యూనివర్సిటీలు చదువుకున్నప్పుడు నార్త్ ఈస్ట్ మేము డ్రీమ్లో కూడా అనుకోలే ఈ సిచ్యువేషన్ ఫస్ట్ బీజేపీ వస్తుంది అనుకోలేదు ప్లస్ ఈ టైప్ ఆఫ్ డెవలప్మెంట్ నార్త్ ఈస్ట్లో టూ ఇవన్నీ చూసుకొని నాటువంటి టెక్నోక్రాట్ టెక్నాలజీ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకు నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో బీజేపీలో మంచి అవకాశాలు వస్తాయి అంటే వారు ఫర్ ఎగ్జాంపుల్ అశ్విని వైష్ణవ్ గారు ఉన్నారు అటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చాలా అవకాశాలు ఉన్నాయి కాబట్టి నాకు కూడా అటువంటి ఆపర్చునిటీ వస్తుంది దేశానికే కాకుండా కంట్రిబ్యూట్ చేయటమే కాకుండా కరీంనగర్ వరంగల్లో నాకు ఒక చాలా కాన్ఫిడెన్స్ ఉంది అంటే ఒక కొన్ని వేల జాబ్స్ క్రియేట్ చేయటము ఒక టెక్స్టైల్ కారిడార్ ఇప్పుడు మాకు కాటన్ ఈజ్ బిగ్గెస్ట్ అక్కడ ఇది వరంగల్ కరీంనగర్ జమికుంట సిరిసిల్ల ఈ అన్నిటి కూడా టెక్స్టైల్ కారిడర్ అటువంటి పెద్ద లెవెల్లో ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి బేస్డ్ ఆన్ స్కిల్స్ బట్ అదే వరంగల్ దగ్గర కదా గిరిజన యూనివర్సిటీ ఇస్తామని ఎప్పుడో చెప్పిన వాళ్ళు ఇంకా ఇవ్వలేదు మొన్న ఎలక్షన్లకు ముందు గిరిజన యూనివర్సిటీ అనౌన్స్ చేశారు అనేది వచ్చింది కదా పార్లమెంట్ లో అప్రూవ్ అయిపోయింది కదా తొమ్మిదేళ్ల నుంచి ఇవ్వనే వాళ్ళు బీజేపీ వాళ్ళు సెంట్రల్ గవర్నమెంట్ ఇప్పుడు ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి గిరిజన యూనివర్సిటీ స్పైస్ బోర్డు అనౌన్స్ చేశారు అనేది ఐ థింక్ ఇట్స్ టైమింగ్ పార్లమెంట్ అప్రూవల్స్ పెట్టడంతో బట్ ఇప్పుడు ఎన్నో ఎజెండాలో ఎన్నో ఎజెండాలో దేశానికి ఇంపార్టెంట్ అయిన ఎజెండాలు అన్ని ఎగ్జిక్యూట్ అయ్యేసుకుంటూ వస్తున్నారు కదా ఇప్పుడు ఈ కంట్రీలో పేమెంట్స్ డిజిటల్ ఎంత అసలు ఏ కంట్రీ మన భారతదేశాలు అయితేనే ఇప్పుడు అనుకున్నావా అట్లా చాలా ఎజెండాలు కొంచెం డిలే అవుతుంటాయి అక్కడ ఇక్కడ బట్ ఉద్దేశం ఒక మాట ఇస్తే మాత్రం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇంప్లిమెంట్ వరకు అయితే ఉండరు అంటే అది ఆలస్యం అవడానికి కూడా రకరకాల కారణాలు ఉన్నాయి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా ల్యాండ్ పోలింగ్కి సంబంధించి సరిగ్గా డీటెయిల్స్ ఇవ్వలేదు అనేది కూడా ఉన్నాయి కాబట్టి సరే అది ఎలక్షన్ల ముందు ఇచ్చినా ఎట్లా ఇచ్చారు అనేది పక్కన పెడితే ఇచ్చిన మాట అయితే ఇచ్చారు అనేది కూడా ఉంది కాబట్టి చాలామంది అంటే అసెంబ్లీ ఎలక్షన్లకు సంబంధించి కొంతవరకు ఇదిగా ఉన్నప్పటికీ ప్రాంతీయ పార్టీల వైపు అది చూస్తున్నప్పటికీ పార్లమెంట్ ఎలక్షన్స్కి వచ్చేటప్పటికి సెంట్రల్ పార్టీలని చూస్తున్నారు దట్టు బీజేపీ వైపు ఎక్కువగా చూస్తున్నారు మీరు కూడా బీజేపీని కోరుకుంటున్నారు కాబట్టి ఏంటి ఒక మోడీ గారి హవా చూసేనా అంటే ప్రపంచవ్యాప్తంగా మోడీ గారికి ఉన్న చరిష్మా చూసి ఇక్కడ గెలుస్తామనుకుంటున్నారా అంటే నేను నా పర్సనల్ నేను డిఫరెంట్ యాక్చువల్లీ నేను చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ శాఖ నేను ఢిల్లీ కాలేజ్ ఆఫ్ ఇండియా కాశ్మీర్ గేట్లోనే రెండు ఆర్ఎస్ఎస్ శాఖ నడిపినాను మా ఫాదరు మదరు వాళ్ళంతా ఫస్ట్ ఏబీవిపి బ్యాచ్ ఉస్మా యూనివర్సిటీ మా మా గ్రాండ్ ఫాదర్ వాస్ కాంగ్రెస్ జనరేషన్ మా ఫాదర్ వాళ్ళంతా ఆర్ఎస్ఎస్ జన్సంఘ్ జనరేషన్ నేను చిన్నప్పటి నుంచి ఆర్ఎస్ఎస్ ఢిల్లీ యూనివర్సిటీలో కూడా ఏబీపీ కాబట్టి నాది ఎక్సెప్షన్ నేను ఆల్వేస్ ఈ టైంలో తెలంగాణలో మేము చిన్నప్పటి నుంచే ఉన్నాము ఈ టైంలో తెలంగాణలో అవకాశం వచ్చినప్పుడు అందులో నరేంద్ర మోడీ గారి నేతృత్వము భారతీయ జనతా పార్టీ ఈ సిద్ధాంతాలు ఐడియాలజీ ఐమ్ వెరీ స్ట్రాంగ్ ఇన్ హిందూ ఐడియాలజీ ఈ ఫిలా వచ్చినప్పుడు మేము ఇటువంటి అవకాశం మేము చిన్నప్పుడు తెలంగాణలో ఎప్పుడు ఆలోచించలే మాకు నేను సెవెంత్ క్లాస్లో ఉన్నప్పుడే జంగారెడ్డి గారు హన్మకొండ నుంచి ఎంపీ ఇద్దరు ఎంపీలు అప్పటి నుంచి ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మేము ఎందుకు ఇందులో ఉండొద్దు పాటి చేయొద్దు అనేది జన్మభూమి మేము ఢిల్లీ కాలేజ్ వెళ్ళినప్పుడు ఫైనల్ ఫస్ట్ సెకండ్ ఇయర్ అప్పుడు ఆ ఇయర్లో ఆ ఇయర్ పార్టిసిపేట్ అయినాం సో ఈ టైం రైట్ టైమింగ్ వచ్చింది కదా అనేది నాకు నాకు వేరే వాళ్ళ గురించి సో హిందూ ధర్మాన్ని ఎక్కువగా నమ్ముతారు హిందూ మతాన్ని గౌరవిస్తారు అందుకని మెడలో కూడా ఎప్పుడు కూడా మీకు మాక్సిమం అది ఉంటుంది నేను మిమ్మల్ని అంతకుముందు ఇంటర్వ్యూలు చేసిన వాటిల్లో కూడా ఎక్కువగా మేము మెడలో అది కనిపిస్తూనే ఉంటుంది దాని వెనక వేరే కారణం ఏదైనా ఉందా ఇది ఒకటేనా అంతే యాక్చువల్లీ అది అది ఒక కొన్ని ఇన్సిడెంట్లో చిన్నర్జమ గారు నాకు అది ఇచ్చారు అప్పటి నుంచి ఓకే సో మీరు పాలిటిక్స్లో వస్తాను అంటే ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఎలా ఉంది చాలా అంటే అసలుకి అందరు అంటారు కదా పాలిటిక్స్లో రావద్దు అని ఈ ఒక్కసారి మాత్రం డాక్టర్స్ నా ఫ్రెండ్స్ పోలీస్ ఫ్రెండ్స్ ఐఏఎస్ ఆఫీసర్స్ నా క్లాస్మేట్స్ మై పేరెంట్స్ ఫస్ట్ టైం మీ అటువంటి వాళ్ళు రావాలి అనేది బాగా చాలా గట్టిగా ఉన్నారు యాక్చువల్గా వెరీ దే వాంట్ టు కమ్ సో పాలిటిక్స్ గురించి చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ సోషల్ సర్వీస్ ఇంట్రెస్ట్ అండ్ టెక్నికల్గా ఇంట్రెస్ట్ని ఒకేసారి హ్యాండిల్ చేయడం ఎలా సాధ్యం అవుతుంది అనేది అంటే ఇక మొదలు టెక్నాలజీ ఆ మధ్యలో వేస్ ఓన్లీ ఇన్ సోషల్ సర్వీస్ అంతే రాజకీయాల్లో మొన్ననే ఫస్ట్ టైము ఈటల రాజేందర్ గారికి చేసినారు అంతే అంతకుముందు ఎప్పుడు రాజకీయాల్లో అందరితో మంచిగా ఉంటాను నేను అందరితో మంచి సంబంధాలు ఉన్నాయి ఏ ప్లాట్ఫామ్ లేకుండా సర్వీస్ ఓరియంటెడ్ సో ఈటల రాజేందర్ గారు అంటే వ్యక్తిగతంగా అభిమానమా లేకపోతే బీజేపీలో ఉన్నారు కాబట్టి ఆయనకి సపోర్ట్ చేశారు రెండు యాక్చువల్లీ బికాజ్ నేనంటే మొదటి నుంచి కూడా భారతీయ జనతా పార్టీ ఏబీపీ సపోర్టర్ ప్లస్ మా కాన్స్టిట్యున్సీలో వారు ఎమ్మెల్యేగా ఉన్నారు ఎప్పుడు కూడా మాకు ఎప్పుడు ప్రాబ్లం అయితే రాకుండా చూసుకున్నారు కాబట్టి ఆ ఒక అది కూడా ఉంది వ్యక్తిగతంగా కూడా వారంటే బట్ మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో ఆయన ఓడిపోవడం అనేది ఎలా తీసుకుంటున్నారు అంటే దానికి కారణాలు నేనైతే రిపోర్ట్ ఇచ్చినాను ఈటల్ రాజేందర్ గారికి తెలుసు వన్ ముందు వన్ మంత్ ముందే ఇచ్చాను పాపం వారు వారికి టైం లేకుండే వారు అంటే సి బీయింగ్ ఇన్ టెక్నాలజీ మాకు ఒక అడ్వాంటేజ్ ఉంటుంది సో వారి పాపం అన్ని కాన్స్టిట్యెన్సీలు తిరగాల్సి వచ్చింది యాజ్ అ స్టార్ కంపెనీనర్ ఇక్కడికి టైం దొరకలేదు ఒకటి రెండు రెండు కాన్స్టిట్యెన్సీలో నిలిచునేసరికి ఈ కాన్స్టిట్యున్సీ వాళ్ళు అక్కడ గెలుస్తారులే ఆడుంటారులేని ఆ కాన్స్టెన్సీ వాళ్ళు ఇక్కడ గెలుస్తారులే అని అదొకటి వచ్చింది మూడోది కేసీఆర్ గారు చాలా తెలివిగా ఎలక్షన్ అయిపోయాక బై ఎలక్షన్ వెళ్ళిపోయాక అందరికీ దళిత బంధు ఇచ్చాడు హుజరాబాద్లో అంటే అది ఒక రెండు వేల రెండు వందల కోట్లు పర్సనల్ బ్యాంక్ ఇక వారు దళిత బంధు వచ్చిన వాళ్ళు వాళ్ళు గట్టిగా ఉన్నారు మేము కేసీఆర్ కార్కేస్తాం ఈ మూడు మెయిన్ కారణాలు అతను ఒక్క కొంచెం టైం స్పెండ్ చేసిన కాన్స్టెన్సీలో అతని పాపం టైం దొరకలేదు ఒక్క వారం పది రోజులు ఉన్నా కానీ గెలిచిపో బట్ ఈసారి పార్లమెంట్ ఎలక్షన్స్లో మాత్రం బీజేపీ చాలా స్థానాలు గెలుచుకుంటుంది డెఫినెట్గా అఫ్ కోర్స్ కేంద్రంలో అయితే ఎట్టి పరిస్థితుల్లో మూడోసారి అధికారంలోకి వస్తామని ధీమా ఉన్నప్పటికీ తెలంగాణలో కూడా మాక్సిమం ఎంపీ సీట్లు గెలుచుకుంటామనే దాంట్లో ఉన్నారు దానికి ఇప్పటి నుంచే ఇన్ఛార్జీలను కూడా వేశారు కాబట్టి అన్ని నియోజకవర్గాలకు సంబంధించి పార్లమెంట్ ఇన్ఛార్జీలు కూడా వేశారు సో దానికి సంబంధించి ఎలాంటి ఎక్సర్సైజ్ జరుగుతుంది అండ్ బీజేపీకి సంబంధించి మీకు కరీంనగర్ ఎంపీ టికెట్ అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి అంటే నేను యాక్చువల్గా పండిత్ సంజయ్ గారికి కూడా రిపోర్ట్ ఇచ్చాను పాపం అంటే అతను కష్టపడ్డాడు అతను మేము అంతగా హెల్ప్ చేయలేకపోయినా నేను కొంచెం రిపోర్ట్ హై లెవెల్ ఇచ్చాను వారు గెలుస్తారు అనుకుంటున్నాను అనుకున్నాం మొన్న వారు గెలుస్తారు కాబట్టి నేను కిషన్ రెడ్డి గారికి చెప్పి పెట్టినా నేను ఎంపీ ఇంట్రెస్టెడ్ ఉన్నాను వారు అలా అయ్యేసరికి ఇప్పుడు కొంచెము వారు కూడా సిట్టింగ్ ఎంపీ కదా సిట్టింగ్ ఎంపీ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నాయి నేషనల్ జగ్ కాబట్టి పార్టీ ఏది డిసైడ్ చేస్తే అది

ఈ మధ్యన పర్సనల్ ఇంట్రెస్ట్ యాక్చువల్లీ వెళ్తే ఫ్యామిలీతోనే ఎట్లా వెళ్ళటము టైం దొరికితే ఊరికి వెళ్తాం సర్వీస్ మూవీస్ ఓటీటీ బాగా థియేటర్స్ తగ్గు అందులోనే ఉన్నారు కాబట్టి ఓటీటీలోనే సినిమాలు చూస్తారు ఇప్పుడు కొత్త కొత్త సినిమాలు మంచి మంచి సినిమాలన్నీ కూడా ఆల్మోస్ట్ ఓటీటీలోనే వస్తున్నాయి కాబట్టి థియేటర్ వరకు వెళ్లకుండా మ్యాక్సిమం అందరు ఓటీటీలోనే చూస్తున్నారు నేను కరోనా టైంలో ఎక్కువగా వాటికి అలవాటు పడ్డాం కాబట్టి ఒక్కగా మన తెలుగు భాషలోనే కదా అన్ని భాషల్లో కూడా ఓటీటీలోనే చూస్తూ ఉన్నాం కాబట్టి రైట్ సో ఈ టెక్నాలజీని ఇంకెంత ముందుకు తీసుకెళ్ళాలనుకుంటున్నారు ఇంకా ఎలాంటి ఆలోచనలు చేస్తున్నారు వీటిని అయితే ఇప్పుడు ఈ లైవ్ టీవీ ఉంది కదా లైవ్ టీవీ క్రికెట్ స్పోర్ట్స్ వరకే పనిచేస్తుంది ఓకే మీ న్యూస్ కూడా అంతగనం లైవ్ ఉండదు కాబట్టి ఐ థింక్ నా నేను అనుకునేది అంటే ఫ్యూచర్లో ఇంటరాక్టివిటీ పెరుగుతుంది అంటే ఆడియన్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ఎవ్రీ లైఫ్ అది ఐ థింక్ ఫ్యూచర్ ఇంకొకటి మీరు అన్నట్టు కేబుల్ డిటిహెచ్ ఇట్స్ ఓన్లీ టైం పడిపోతుంది అందరు ఓటీటీకి వెళ్ళిపోతారు అదే ఓటర్ సూపర్ ఓటీటీ అన్ని ఓటీటీస్ ఒక దగ్గర ఇంకా పర్సనలైజ్డ్ అడ్వర్టైజింగ్ ఇప్పుడు ఇంటర్నెట్ కాబట్టి ఇంటర్నెట్లో ఆ కేపబిలిటీ ఉంటుంది కాబట్టి నేను నేను ఇప్పుడు అట్లాంటాలో ఉంటే నాకు హైదరాబాద్ యాడ్ వస్తుంది ఇప్పుడు అక్కడ నుంచి ఆ యాడ్ వస్తుంది అట్లాంటా అట్లా ఫ్యూచర్ అంతా అలా ఉంటుంది సో ఉదయం గారు మీరు హిందూ ధర్మాన్ని ఎక్కువగా నమ్ముతారు కాబట్టి దానికి సంబంధించి ఏదైతే సమ్మక్క సార్లమ్మ జాతర ఉందో దాంట్లో కూడా ఎక్కువగా మీ కుటుంబం ఆ ఆధ్యాత్మిక సంబంధించిన కార్యక్రమాలు మొత్తం కూడా మీ కుటుంబమే దగ్గర ఉండి చూస్తుంది అనేది కూడా మేము విన్నాం ఫస్ట్ నుంచి తరతరాలుగా వస్తుందా అది ఏంటి యాక్చువల్లీ సమ్మక్క సార్లమ్మ జాతర మా తాతగారు నైన్టీన్ సెవెంటీ సిక్స్లో స్టార్ట్ చేశారు అప్పుడు స్టార్ట్ అయ్యింది నలభై ఆరు ఏళ్ళ నుంచి మా కుటుంబం మా ప్రైవేట్ జాగాలో నడిపిస్తారు చాలా పెద్ద జాతర అది మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ నుంచి కూడా భక్తులు వస్తుంటారు సో అది మా తాత తర్వాత మా పెద్దనాన్నగారు చేశారు ఇప్పుడు వారు కొంచెము ఏజ్ వచ్చింది కాబట్టి ఇంత తర్వాత నెక్స్ట్ జనరేషన్ నా మీద బాధ్యత వచ్చింది ఎవ్రీ రెండేళ్ళకు అక్కడ ఉన్న జాగాలో మేము డెడికేట్ చేసిన జాగాలో రెండేళ్ళకు ఒక్కొక్కసారి వస్తుంటుంది సమ్మక్క సమ్మక్కసమ్మ జాతర సో ఎప్పుడు ఎక్కడైతే మీ తాతగారి నుంచి వస్తుందో ఇప్పుడు మీరు అది కంటిన్యూ అవుతుంది కాబట్టి సో తరతరాల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మీ కుటుంబం గురించి ఇందాక పేరెంట్స్ గురించి చెప్పారు బట్ ఇప్పుడు మీ భార్య పిల్లలు వాళ్ళు ఏం చేస్తున్నారు మా వైఫ్ శిరీష యాక్చువల్లీ వారు కూడా మా వీణవంక మండలే పక్క గ్రామమే వాళ్ళ ఫాదర్ మా ఫాదర్ క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ మొదలు వారు యుఎస్లోనే ఉంటారు షీజ్ ఇన్ యూఎస్ అండ్ షీ హెల్ప్స్ మీ ఇన్ టీవీ ఆల్సో ఫైనాన్స్ ఇన్ ఫైనాన్స్ సైడ్ పెద్ద అబ్బాయి ఈజ్ ఇన్ కాలేజ్ ఈజ్ ఇన్ బీబీఏ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ అద్వైత్ ప్రద్యున్ ఈజ్ ఇన్ లెవెన్త్ ఇంకొక ఇయర్ అయితే ఆయన కూడా కాలేజ్కి వెళ్ళిపోతారు ఓకే సో వాళ్ళకు కూడా ఈ టెక్నాలజీ మీద ఇప్పటి నుంచి ఏమైనా చేస్తూ ఉన్నారా ఇంట్రెస్ట్ ఉందా చిన్న ఆయన బాగా ఇంట్రెస్ట్ ఆయన కొంచెం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ఆల్ రీజ్ కోడింగ్ చేస్తారు సో శిరీష గారిది ఐ మీన్ మీ వైఫ్ దే కూడా అక్కడే వీణి అన్నారు కాబట్టి ఒక డౌట్ వచ్చింది లవ్ మ్యారేజా లేదు యాక్చువల్లీ కానీ వాళ్ళు వాడు కూడా పక్క గ్రామమే వాళ్ళది కూడా రాజకీయ కుటుంబం వాళ్ళ తాతలు కూడా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉండే అక్కడ లోకల్ ప్లస్ అన్నమకొండలో అట్లా సో అదే అంటే ఒకే గ్రామము అండ్ వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అనేటప్పటికి నాకు డౌట్ వచ్చింది సో రాజకీయాల్లోకి వస్తున్నప్పుడు తన రియాక్షన్ ఏంటి శిరీష గారికి ఓకేనా అంటే ఈసారి ఈ ఒక్కసారి అయితే అంటే చాలా పాజిటివ్ ఉన్నారు అందరు అంటే కానీ నాకు చిన్నప్పటి నుంచి కోరిక అప్పుడేమో ఎందుకు రాజకీయాలు మనకెందుకు అని వాళ్ళు కూడా ఈ టైం మీ అటువంటి వాళ్ళు రావాలి అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ టెక్నాలజీ సైడు గ్లోబల్ ఎక్స్పీరియన్స్ ఇంప్లిమెంట్ చేసిన మన సేవా కార్యక్రమం కూడా స్కేల్ కావాలి చేసిన ఒక్క గ్రామానికే కాదు అటువంటి మనం ప్రభుత్వంలో ఉంటే ఇప్పుడు చేయవచ్చు అనేది వాళ్ళకు నమ్మకం ప్రజలకు కూడా బాగా నమ్మకం ఇప్పుడు నేను వెళ్తాను ఊరుకు నేను ఫోన్ కూడా చేయను పాపం అంటే ఫోన్ చేస్తే మనం ఒక ఐదు వందల మంది వచ్చేస్తారు పాపం ప్రతి ఒక్కరికి ఒక ఆశ ఏదో ఒకటి చే చేయగలుగుతారు చేపిస్తారు అని బట్ మనం ఎంతైనా నా వరకైతేనే చేయగలుగుతాం ఒక ప్రభుత్వ గవర్నమెంట్లో ఉన్నదనుకో మనం ఒక సిస్టమ్ చేంజ్ చేయొచ్చు అది సో ఫైనల్గా ఉదయనందన్ గారు ఒక విషయం చెప్పండి కరీంనగర్ ఎంపీగా పోటీ చేయబోతున్నారు సరే టికెట్ వస్తుందా రాదా తర్వాత విషయం ఇన్ కేస్ వచ్చి ఎంపీగా మీరు గెలిస్తే కరీంనగర్కి ఏం చేయదలుచుకున్నారు అంటే ఎలాంటి ప్రణాళిక చేసుకున్నారు సో ఫస్ట్ ఏంటంటే వ్యవసాయదారులు ఇక మన భారతదేశం ఇప్పటికైనా వ్యవసాయ మీద ఆధారపడి అందులో మెయిన్ ఏంటంటే మనం మా సైడ్ వాటర్ ఎక్కువ వస్తుంది కాబట్టి సరస్పీ నీరు డిపెండ్ ప్యాడీ మాకు అంత వరి బేస్డ్ కాబట్టి రైతులకు ఒక మద్దతు ధర ఒక ఏదన్నా అయితే ఇన్సూరెన్స్ ఈ క్రాప్ ఇన్సూరెన్స్ వాళ్ళకు పీస్ ఆఫ్ మైండ్ ఉండాలి అదొకటి అంటే వాళ్ళకి ఆ బాధ భయం అనేది ఉండదు అరే నా పంట పోయిందా పంట రాలేదా పంట కొంటడా కొనడా అటువంటి అన్నీ అటువంటి హెడెక్స్ లేకుంటే ఒకటి ఇంకోటి అగ్రికల్చర్లో ఇప్పుడు ఈ కోఆపరేటివ్ సొసైటీస్ ఒక కాన్స్టెన్సీకో చేస్తే మనకు కోల్డ్ స్టోరేజెస్ ఈ హౌజెస్ లాజిస్టిక్స్ కనుక ఇంప్రూవ్ చేస్తే వాళ్ళకు ప్రొడక్టివిటీ పెరుగుతుంది మళ్ళీ ఒక కాన్స్టెన్సీ ఒక కాన్స్టెన్సీ కలిసి ఆ గూడ్స్ మిల్క్ కానీ కోఆపరేటివ్ సొసైటీలో వెజిటేబుల్స్ కానీ ఒక పెద్ద పెద్ద అమెజాన్ అటువంటి హోల్సేల్ అమ్ముకోవచ్చు బెటర్ రేట్స్ రావచ్చు అటువంటిది ఒకటి అది దానిలో మనం ఎడ్యుకేట్ చేయాలి వ్యవసాయదారులకు అందరికి కూడా ఇందులో అవకాశాలు ఒకటి విద్య ఇప్పుడు మేము మా పిల్లలు అమెరికాలో చదువుతున్నారు అసలు మేము ఒక ఎన్నడూ ఒక రూపాయి ఫీజు కట్టలే ట్వెల్త్ వరకు ఒక భారతదేశం అటువంటి దేశంలో మొన్న ఐపీఎల్ రైట్స్ నలభై ఐదు వేల కోట్లు రైట్స్ అది ఫ్రీగా ఇచ్చిండ్రు కంట్రీలో సో మనం ఎందుకు ఇవ్వరాదు అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ ఒకటి బాగా అన్ని కరీంనగర్ జిల్లాలో ఉన్న స్కూల్స్లో నాకే ఉంది ఎడ్యుకేషన్ కాబట్టి స్టేట్ గవర్నమెంట్తో కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ టెక్నాలజీ ఇచ్చి టీచర్స్ తక్కువ ఉన్నా కానీ స్కూళ్ళల్లో ఎట్లా మనం డెలివరీ చేయొచ్చు బెస్ట్ ఎడ్యుకేషన్ అదొకటి క్రియేటింగ్ ఎంప్లాయ్మెంట్ నేను పివి నరసింహారావు గారు మాకు బాగా దగ్గర కుటుంబం అంటే మాకు మా తాతకు ఇక క్లోజ్ ఫ్రెండ్స్ ఇక అట్లాంటి ఇంటికి వచ్చేవారు సో టూ థౌజండ్ వన్లో నేను కలిసిన వారు ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కలిసిన ప్రైమ్ మినిస్టర్ తర్వాత కలిసినప్పుడు ఇట్లనే ఇట్లనే ఒక నలభై ఐదు నిమిషాలు మాట్లాడుకుంటూ మీరు ఏం చేయలేదు మీరు ఏదన్నా మిస్ అయిందా ఎకనామిక్ రిఫార్మ్స్ మీరు స్టార్ట్ చేశారు అంటే ఒక మాట అన్నాడు నేను ఉత్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఉత్పత్తి అది ఫోకస్ చేస్తే బాగుండు గ్రామీణ ప్రాంతాల్లో టియ టు సిటీలో మంచి జాబ్స్ వస్తాయి ఇప్పుడు నరేంద్ర మోడీ గారు అది చాలా ఫోకస్ చేస్తున్నారు ఇప్పుడు యాపిల్ ఇటువంటి అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ ఇటువంటి జాబ్స్కి స్కిల్ సెట్స్ అవసరం లేదు ఇప్పుడు మనం మన స్టియర్ టూ సిటీస్లలో ఈ ఇటువంటి ఫ్యాక్టరీస్ వస్తే థౌసండ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇయ్యచ్చు ఓకే అదొకటి మరి మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే నేను వరంగల్లో చదువుకున్నాను ఊరు మేము మాకు లెవెన్త్ వరకు వేరే ప్లేస్ ఏం తెలియదు ఊరికి వచ్చేది హాలిడేస్కి ఓకే కరీంనగర్ ఈ రెండు ప్లేస్లు నేను మొత్తం ప్రపంచమంతా తిరిగినాను ఢిల్లీలో ఉన్నాను సింగపూర్ అన్నీ డెవలప్ అయినాయి కానీ ఈ కారిడర్ తెర డెవలప్ కాలేదు ఎక్కువ మేము చిన్నప్పుడే ఆర్సి వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజ్ రోడ్స్ ఈ ఎవ్రీ ఫైబర్ ఇన్ ద కంట్రీ టచెస్ కాజీపేట్ జంక్షన్ సో ఈ ఈ కారిడర్ అయితే ఉందో ఈ మెయిన్ వరంగల్ కరీంనగర్ కారిడార్లో చాలా జాబ్స్ క్రియేట్ చేయొచ్చు దేశానికి ఒక డిజాస్టర్ రికవరీ ఇప్పుడు అమెరికాలో స్కాట్స్ డీల్ అన్నది అక్కడ ది కంట్రీస్ డిజాస్టర్ రికవరీ ఫైబర్ హండ్రెడ్ అటువంటి చేస్తే ఒకసారి డేటా అనాలిటిక్స్ డేటా ఇంజనీర్స్ దాని రిలేటెడ్ జాబ్ స్టార్ట్ అవుతుంది ఈ ఫ్యాక్టరీస్ తెప్పిస్తే అదొక మెయిన్ ఇంపార్టెంట్ ఆల్సో జమ్మికుంటాం మా కాటన్ మార్కెట్ సిరిసిల్లా ఈజ్ అ టెక్స్టైల్ చాలా ప్రొఫెషన్ వైజ్ పద్మశాలలు చాలా ఉన్నారు మా దగ్గర వరంగల్ అజమ్జాహీ మిల్స్ ఇవన్నిటికి కూడా ఒక రా మెటీరియల్ ఈస్ కాటన్ కాటన్ ఈజ్ దేర్ కాబట్టి దాని మీద ఒకటి మంచి ప్లాన్ వేసి డొమెస్టిక్ కన్జంప్షన్ కూడా పెరుగుతుంది ఇప్పుడు ఇండియా భారతదేశం ఒకటి పెరుగుతుంది డొమెస్టిక్ కన్జంప్షన్ ఎక్స్పోర్ట్స్ ఈ టెక్స్టైల్ కొరిడర్ ఒకటి డెవలప్ చేసేది ఇలా ఉపాధి విద్య వైద్యం ఇటు ఈ మూడు మెయిన్ ఫోకస్ మన అగ్రికల్చర్ దీంతో పాటు మీరు అన్నట్టు మొదటి నుంచి మీరు చెప్తున్నట్టు అటు సైడ్ సిరిసిల్ల లేదా కరీంనగర్ ఈ సైడ్ అంతా కూడా బీడీ కార్మికులు అండ్ చేనేత కార్మికులు ఎక్కువగా ఉంటారు పద్మశాలిలో ఎక్కువగా ఉంటారు కాబట్టి చేనేత కార్మికులకు సంబంధించి ఏమైనా చేయదలుచుకున్నారు ఇది మెయిన్ అంటే పాపము ఎనకట ప్రొఫెషన్ లో ఉన్న వాళ్ళకు ఈ నెక్స్ట్ జనరేషన్ ఈ టెక్నాలజీ ఇప్పుడు మీరు తమిళనాడు చూడండి తమిళనాడు పంజాబ్ చాలా ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి టెక్స్టైల్లో అది దానికి ఫోకస్ ఉండాలి అంటే ఇది ఒక్క రోజు కాదు మనం వెంబడిబడి కూర్చొని ఆ రా మెటీరియల్ నెక్స్ట్ ప్రొడక్షన్ టెక్స్టైల్ కారిడర్ తీసుకురావాలి సెంట్రల్ గవర్నమెంట్లో కూర్చొని ఆ రెస్పెక్టివ్ మినిస్ట్రీస్ ఇక్కడ ల్యాండ్ సో లాంగ్ వర్క్ కానీ ఒకసారి స్టార్ట్ అయిందంటే సైకిల్ విల్ ఆటోమేటిక్ ఇప్పుడు మనం హైదరాబాద్ జాబ్స్ తెప్పియటం గొప్పం కాదు కదా ఆటోమేటిక్ వస్తూనే ఉంటాయి మళ్ళీ కూడా అంటే నేనైతే చాలా స్ట్రాంగ్ ఐ డిసగ్రీ విత్ ద లాస్ట్ గవర్నమెంట్ ఆన్ వరంగల్ అండ్ కరీంనగర్లో చాలా స్కేల్లో ఐటీ డెవలప్ చేయాల్సి ఉండే సో ఉదయ్ గారు ఏదైతే బిజినెస్లో అంటే ఓటీటీలో ఎఫ్టీవీ నుంచి మీరు ఎలా సక్సెస్ అవుతూ వచ్చారో అండ్ సోషల్ సర్వీస్లో కూడా ఎలా సక్సెస్ అయ్యారో అలానే పాలిటిక్స్లో కూడా హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతారని అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అండ్ ఆల్ ది బెస్ట్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ గారు థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఇదే ఇవాళ టైం టు టాక్ మరో గెస్ట్తో టైం టు టాక్లో మళ్ళీ కలుద్దాం చూస్తూనే ఉండండి యో టీవీ